ఇండస్ట్రీలో 30 ఏళ్ళు నుంచి ఉన్నాం మేము. హైదరాబాద్ లో ఉన్న ఆర్టిస్ట్ అందరూ తెలుసిన, అది 25 సంవత్సరాల నుంచి ఒక ఓటు కూడా వేయని వ్యక్తి. కోవిడ్ లో మేము ఇంటింటికి తిరిగి గడప గడప తిరిగి బెడ్లు లేకపోతే బెడ్లు ఇప్పించి ఎంత సర్వీస్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చే సార్. ఇప్పుడు మనం ఇప్పుడు వైజాగ్ మనం తెలుగు వాళ్ళమే కదా, మనం ఏ తెలుగు వాడు ఎవడో ప్రెసిడెంట్ అవుతా. మీరు వచ్చే దండేసి తమ్మునీళ్ళు పెట్టించారు, కృష్ణగాడు ఎవడో మీరే గెలుస్తారన్నా అని. అది చాలా ప్రకంపన సృష్టిస్తుంది అక్కడ కాలిగుర్తు. వాడెవడి వీడనే పదాలు మేము వాడలేదు సార్. అక్కడ మీరు ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి సన్మానం చేసి వచ్చారు, బాగానే ఉంది, చేయండి మీరు సన్మానం. ఎందుకంటే ఒకటే అండి, మన తెలుగు ఇండస్ట్రీ పైకి రాకపోవడం కారణం ఏంటంటే పక్క ఊళ్ళు వచ్చి మనం తొక్కుతున్నా కూడా మనం హ్యాపీగా ఉండి అర్థంకర చేస్తాం. అతనిలో మీరు ఏం చూసి మీరు మా మద్దతు మీకే ఉంది, మా మద్దతు మీకే ఉందని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మూవీ ఫిలిం చాంబర్ అసోసియేషన్ మూవీ అసోసియేషన్ 2 సార్లు సస్పెండ్ చేసిండు అతను. ఏ రోజు నువ్వు క్రమశిక్షణ లేవను, అతను క్రమశిక్షణ అని చెప్పారండి. అతను చెప్తే నేర్చుకోవడం, నేను కన్నడ సినిమా షూటింగ్ వెళ్తే లేడీ గేటప్ వేస్తే నా విగ్గు లాగేశారు, తెలుసా మీకు? విగ్గు లాగేసేసి కన్నడ వాళ్ళే యాక్ట్ చేయాలి, ఇక్కడ వేరే వాళ్ళు ఉండకూడదు అన్నారు. సుజుతో తలంచుకుని వచ్చేసాం. చెన్నైలో ఉన్నారు, చెన్నై మూవీ అసోసియేషన్ అంటే వాళ్ళ బిల్డింగ్ అది, వాళ్ళు కట్టుకున్నారు. భారతదేశం ఎవడైనా ఎక్కడైనా పోటీ చేయించకూడదని మన మీద పరిపాలించకూడదు. ఏమండి మీకు అంత నచ్చాడు అతను? నా బాధగా చెప్తున్నా మీరు, మీరు మధ్యలో వచ్చి సన్మానం చేయడం అనేది అంత కరెక్ట్గా అనిపించలేదు. సరే అది మీ విజ్ఞతకి వదిలేసాం సార్. ఎనీహౌ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. మనం అవతల బొమ్మన్నారు అసలు తెలంగాణలో ఏమైందంటే తెలంగాణ సపరేట్ అన్నారు, జాంబర్ సపరేట్ అన్నారు, మనల్ని ఎత్తి బయట తిప్పి ఎత్తుకుంటారు ఇక్కడ బయట. ఈరోజు కాదండి, 1952 నుంచి మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు అంటున్నాం, ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అనేవాళ్ళం. అవునవును అవును. ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఏదో ఒకటి అయిపోయింది, సపరేట్ అయిపోయింది కదా సార్. సార్ 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 అది కాదండి సార్, సార్ మీరు మాట్లాడినప్పుడు నేను ఏమీ మాట్లాడలేదు. చూసారా ఏమి కాదండి, అసలు నేనేమి చెప్తాను పూర్తిగా మీరు వినకుండా మీరు అంతసేపు మాట్లాడినా. నేను ఎంత సార్ ఒక మాట సార్, మీరు ఇంతసేపు మాట్లాడినప్పుడు నేను మధ్యలో ఎక్కడైనా ఇంటరప్షన్ అయ్యానా? ఇప్పుడైనా మీరు మాట చూసారా చూసారా చూసారు కదా చూసారు ఇప్పుడు అదండి, అది తోటలు బండి మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. లేదండి సార్, నా మాట నేను చెప్పాను, మీతో మాట్లాడినందుకు గొప్ప నటుడితో మాట్లాడినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కాదు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ సార్. మాకు అర్థమైపోయింది మీరు నా మాట. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధికా ఆప్తే కోసం కష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.